అనేది నిజంగా ఒక అమేజింగ్ మిస్టీరియస్ కంట్రీగా చెప్పుకోవచ్చు. ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ ఉన్న కంట్రీగా కూడా ఇండియా ఫస్ట్ అని చెప్పొచ్చు. మన ఇండియాలో టూరిస్ట్ ప్లేసెస్ ఎన్ని ఉన్నా సరే హాంటెడ్ ప్లేసెస్కి ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంది. అది కూడా ఎక్కువగా టూరిస్టులు అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి 7 హాంటెడ్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఫర్ వరల్డ్. ఎప్పటిలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు హాంటెడ్ ప్లేసెస్ గురించి తెలుస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నెంబర్ 1, బంగార్ ఫోర్ట్, రాజస్థాన్. రాజస్థాన్లోని బంగార్ ఫోర్ట్ని ఇండియా గోస్ట్ టౌన్గా పిలుస్తున్నారు. మన ఇండియాలోని మోస్ట్ స్కారియెస్ట్ టూరిస్ట్ ప్లేస్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లేస్లో ఎవరిని అనుమతించరు, పైగా ఈ ప్లేస్ అబాండెడ్ ప్లేస్గా కూడా చెప్తున్నారు. ఏదేమైనా గోస్ట్ టౌన్ అనే ట్యాగ్ టూరిస్టులను తరచూ రావడానికి అట్రాక్ట్ చేస్తుంది. బంగార్ టౌన్ అనేది ఒక పెద్ద అడవి పక్కన ఉంది. ఒకప్పుడైతే ఆ టౌన్లోకి వెళ్ళాలంటే భయపడేవారు, కానీ ఇప్పుడు టూరిస్టులు ఎక్కువ అవ్వడంతో టౌన్లోకి పర్మిషన్ ఇచ్చారు. అయితే సన్సెట్ లోపలే అక్కడి నుంచి వచ్చేయాలని స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. సన్సెట్ అయ్యాక ఎవరు రాకూడదని బార్డర్స్లో డేంజర్ అనే బోర్డును కూడా పెట్టారు. అసలు ఎందుకు బంగార్ టౌన్ గోస్ట్ టౌన్గా మారిందో తెలుసుకుందామా? ఆ ప్రాంతానికి చెందిన ఒక మెజీషియన్ ఆ కోటలోని ప్రిన్సెస్ని ప్రేమిస్తాడు, కానీ ఆ ప్రిన్సెస్ అతని ప్రేమని నిరాకరిస్తుంది. దాంతో ఆ మంత్రగాడు బాధపడతాడు. ఎలాగైనా ఆమెని సొంతం చేసుకోవడానికి క్షుద్ర పూజలు ఆమెపై జరపాలని నిర్ణయించుకుంటాడు. అతని ప్లాన్ తెలుసుకున్న యువరాణి అతన్ని చంపాలనుకుంటుంది. అతను చనిపోయే ముందు ఆ కోటపైన చేతబడి చేయించాడు. దాంతో అది హాంటెడ్ ప్లేస్గా మారి అక్కడ ప్రజలను చంపేసింది. ఇది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. మొత్తానికైతే గవర్నమెంట్కి ఈ ప్లేస్ను హాంటెడ్ టూరిస్ట్ ప్లేస్గా చెప్తున్నారు. పైగా చీకటి పడే టైంలో ఎవరిని అనుమతించరు. నెంబర్ 2, జతింగా టౌన్, అస్సాం. సూసైడ్స్ అంటే మనం ఎప్పుడూ భయపడుతూ ఉంటాం. ఒకసారి ఊహించుకోండి, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్షులు సూసైడ్ చేసుకొని చనిపోతే షాక్ అయ్యారు కదా. అలాంటిదే అస్సాంలోని జతింగా అనే ఊరిలో ఈ పారానార్మల్ ఫినామిన్ అనేది ఎన్నో ఇయర్స్గా జరుగుతుంది. ఇక్కడ ఎన్నో పక్షులు మైగ్రేట్ అయిన పక్షులతో సహా అక్కడికి వచ్చి వాటంతటా అవే రాయికి తలను గుద్దుకొని చనిపోయేవాడు. అది కూడా ఈవినింగ్ 6 నుంచి 9:30 మధ్యలో. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో మాత్రమే జరుగుతుంది. దాంతో అక్కడి ప్రజలు ఎంతో భయపడేవారు. చాలామంది ఈ సంఘటనను సిద్ధాంతాల ద్వారా వివరించడానికి ప్రయత్నించారు, కానీ వాటిలో ఏవి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాంతో ఈ ప్లేస్ ఒక మిస్టరీ హాంటెడ్ ప్లేస్గా మారింది. నెంబర్ 3, ఫెన్ హిల్ హోటల్, ఊటీ. రాజ్ మూవీ మీకందరికీ గుర్తుంది కదా. ఈ మూవీ చూసిన వారు ఖచ్చితంగా భయపడి ఉంటారు, కానీ అంతకన్నా భయంకరమైన సంఘటనలు షూటింగ్ ముందు జరిగాయట. ఈ ఫిలిం యొక్క క్యాస్ట్ అలాగే టీమ్ ఏవో విచిత్రాలను చూశారట. పైగా సోషల్ మీడియాలో యాక్ట్రెస్ బిబాసా బసు మాట్లాడుతూ ఒకసారి సరోజి అలాగే ఆమె టీం అర్ధరాత్రి సడన్గా మేల్కొన్నారట. అక్కడ ఎవరో బెంచెస్ని జరిపి రీఅరేంజ్ చేశారు. ఆ సౌండ్స్కి వారు చూడగా అక్కడ ఎవరూ లేరట. అక్కడ డ్యాన్సర్స్ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేయగా ఫోన్ డెడ్ అని వచ్చిందట. అప్పట్లో అది పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ హోటల్లో స్టే చేసే వారికి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి, నిద్రపోలేకపోతున్నామని చెబుతూ ఉండేవారు. కానీ దాంతో రిసెప్షనిస్ట్ వారిని ఎస్కార్ట్ చేసి పంపేవారు. ఆ తర్వాత ఇలాంటివి ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరగడంతో ఆ హోటల్ని క్లోజ్ చేశారు. దాంతో ఈ ఫెన్ హిన్ హోటల్ని ఊటీలోని అతి భయంకరమైన గోస్ట్ హోటల్గా చెబుతున్నారు. నెంబర్ 4, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. రామోజీ ఫిలిం సిటీ గురించి మనందరికీ బాగా తెలుసు, ఎంత ఫేమస్. అయినా రామోజీ ఫిలిం సిటీ హాంటెడ్ ప్లేస్ ఎలా అవుతుందని అనుకుంటున్నారా? అయితే వినండి. రామోజీ ఫిలిం సిటీని నిజాం సుల్తానుల వార్ గ్రౌండ్లో కట్టారు. అక్కడ పై ఉంచిన లైట్స్ కింద పడిపోయావని చాలామంది చెప్పేవారు. పైన కూర్చున్న వారిని ఎవరో సడన్గా కిందకు తోసేసేవారట. పైగా కొంతమందికైతే గాయాలు కూడా తగిలేవి. అలాగే అక్కడ ఉన్న హోటల్స్లో వారి యొక్క ఫుడ్ని చల్లా చెదరులుగా పడేసేవారు. పైగా మిర్రర్లో ఏవో విచిత్రమైన గుర్తులు ఉండేవి. ఇక అమ్మాయిలనైతే చాలా ఇబ్బంది పెట్టే సంఘటనలు జరుగుతున్నాయి. వారి బట్టలను చింపేయడం, బాత్రూమ్ డోర్ని నాక్ చేయడం, బయట డోర్స్ని లాక్ చేయడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడి సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ప్రయోజనం లేకపోయింది. మళ్ళీ అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నెంబర్ 5, చందన్ నగర్, పూణే. ఒక వైట్ డ్రెస్ వేసుకొని భయంకరమైన నవ్వు నవ్వుతూ మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఇలాంటి సీన్ మనం ఎన్నో హారర్ మూవీస్లో చూస్తుంటాం కదా.
అలాగే చందన్ నగర్ సుమారు 10 ఇయర్స్ ముందు కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేస్లో ఒక అమ్మాయిని మర్డర్ చేశారు. దాంతో ఆ అమ్మాయి ఆ ప్లేస్ని వెంటాడుతూ ఉంటుందట. అలాగే మార్నింగ్ 12 AM కి కనిపిస్తుంది. ఆమె గట్టిగా అరుస్తూ ఏవేవో సౌండ్స్ చేస్తూ అందరినీ భయపెడుతుందట. ఆమె చేతిలో అయితే ఒక డాల్ని పెట్టుకొని అందరినీ చూసి నవ్వుతుందట. ఈ కథతో చందన్ నగర్ అనేది పూణేలోని హాంటెడ్ టౌన్గా మారింది. 6, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, ముంబై. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఇండియాలోని మోస్ట్ విజిటెడ్ పార్క్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతుంది. ఆమెని చూశామని చాలామంది విజిటర్స్ కూడా తెలిపారు. అక్కడ తరచూ ఒక అమ్మాయి వచ్చేవారిని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది, మళ్ళీ మాయమైపోతూ ఉంటుందని చాలామంది చెప్పేవారు. దాంతో అందరూ భయపడేవారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా నిజమే అని చెప్పడంతో అందరూ జాగ్రత్త పడేవారు. 7, ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్, హైదరాబాద్. ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ ఇండియాలోనే ఎక్కువగా తెలిసిన హాంటెడ్ ప్లేస్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని ప్రజలు స్కెలిటన్స్ తిరగడం చూసేవారట. అలాగే ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్లో విచిత్రమైన సౌండ్స్ కూడా వినిపించాయి. ఈ బిల్డింగ్ అయితే చాలా పాతది. అలాగే అక్కడికి ఎవరూ వెళ్ళరు. ఈ కాలేజీని క్లోజ్ చేసేటప్పుడు అక్కడ డెడ్ బాడీస్ని సరిగ్గా పూడ్చివేయలేదని, దాంతో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయని తెలిపారు. అదే కాక డ్యూటీలో ఉన్నప్పుడు కాలేజీలోని ఒక సెక్యూరిటీ గార్డ్ చాలా విచిత్రంగా చనిపోయాడు. దాంతో ప్రజలు మరింత భయపడ్డారు. ఇవే కాదు, ఇలాంటి ప్లేసెస్ ఇండియాలో చాలా ఉన్నాయి. ఇలాంటి మిస్టరీస్ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ తప్పకుండా చేయండి.